నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగా కొన్ని చోట్ల పోలింగ్ అయితే జరిగింది, మరి కొన్ని చోట్ల విధ్వంసకరంగా పోలింగ్ జరిగింది. సో పోలింగ్ ఎవరైనా పక్కన పెడితే, ముఖ్యంగా నిన్నటి నుంచి బుద్ధ వెంకన్న గారు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు. ఏంటంటే, కౌంటింగ్ అయిపోయిన వెను వెంటనే జాతీయ అధ్యక్షుడు పదవి నారా లోకేష్ గారు ఇచ్చేస్తారు అని కొన్ని కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు. అంటే దీని వెనక చంద్రబాబు గారిని మాట్లాడిస్తున్నారా, ఎట్లా? అలా ఎందుకు అనుకోవాలండి, ఆయనే మాట్లాడచ్చు. బుద్ధ వెంకన్న చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఎన్నికల ముందు మాట్లాడాలి కాదు కదా? ఎన్నికల ముందు ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు ఎన్నికలు జరిగాక, ఎన్నికల సరళిని పరిశీలించాక డెఫినెట్ గా తెలుగుదేశం కూటమి వస్తుందన్నాక ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు. మీరు దాన్ని ఎన్నికల ముందు ఎట్లా మాట్లాడతారండి? ఎన్నికల ముందు మాట్లాడితే ఓట్లు పడవనా? అదేం లేదు. అసలు ఇక్కడ ఇష్యూ అది కాదు కదా. ఇక్కడ ఇష్యూ ఏంటి, అసలు లోకేష్ ఎందుకు చేయాలి? అంతవరకే ఇష్యూ. లోకేష్ ఒకవేళ ఏంటి రాష్ట్ర అధ్యక్షుని చేసినా ప్రజలు ఓటేయడం మానేరు, చెయ్యమన్నా కూడా ఓటేయడం మానేరు. అక్కడ ఓటు ఎందుకు వేశారు? వాళ్ళు వైసీపీని తరిమి కొట్టాలనుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకూడదు అనుకున్నారు. అభివృద్ధి లేదు కాబట్టి రోడ్లే గతి లేకుండా ఉంది, ఇంకా జీవితాలు ఏమి ఇది గతి ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్న పని చేశారు తప్ప, ఇక్కడ లోకేష లేదా చంద్రబాబు నాయుడు ఇవన్నీ పక్కన పెట్టండి. అక్కడ కావాల్సింది వాళ్ళకి కూటమిని గెలిపించాలి, వైసీపీని ఇంటికి పంపించాలి, అంతే తప్ప ఇక్కడ ఇతన్ని ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుని చేసినా వాళ్ళకి నష్టం లేదు, చేయకపోయినా వాళ్ళకి నష్టం లేదు. అయితే బుద్ధ వెంకన్న ఎందుకు మాట్లాడారు? బుద్ధ వెంకన్న ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం ఆయన అభిమాని. అది ఒకటే కాదు, ఆయన చెప్పాడు కదా, నేను చంద్రబాబు నాయుడు కాళ్ళు మరి రక్తంతో కడిగాను అన్నాడు. ఏంటో మరి నాకు అది అర్థం కాల. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన అదేమన్నాలి, ఆయన వ్యక్తిగతం, అది తీసుకోకండి. కాకపోతే ఏంటంటే అసలు ఎందుకు లోకేష్ని ఇప్పుడు మనం రాష్ట్ర అధ్యక్ష పదవి తెలుగుదేశానికి నిలబెట్టాలి? తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, లోకేష్ని రాష్ట్ర అధ్యక్షుని చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా చేయాలి అని. అది ఇప్పుడు కొత్తగా చేసేదేం లేదు, ఆల్రెడీ ఆయన కన్వీనర్గా చేశారు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. ఆయన ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా చేసినందువల్ల అవతల పార్టీకి డెఫినెట్గా అది ప్లస్సే అవుతుంది, బికాజ్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ దట్, అదేమనాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. గతంలో కూటమి నడిపారు, 40 ఏళ్ళు ఒకటే కాదు, ఆయన ఎన్డీఏ కూటమి నడిపాడు. ఆయన ప్రధానమంత్రి పదవి ఇస్తే కూడా వద్దనుకున్నాడు ఆయన ఆ రోజు. నాకు వద్దు, నాకు ఆంధ్రప్రదేశే ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే నేను చెయ్యాలి అని అనుకుని ఆ రోజు ప్రధానమంత్రి పదవిని కాదనుకున్నాడు ఆయన. ప్లస్ డిఫరెంట్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళని ఏకతాటి పైకి తీసుకురాగలిగింది ఆ రోజు ఆయన ఆయనే. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఒకవేళ కన్వీనర్ పోస్ట్ ఇచ్చినా కూడా తప్పులేదు. అయితే కన్వీనర్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలి ఆయనకి? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ టీడీపీ అని అంటే, ఇప్పుడు మీరు మొత్తం ఎలక్షన్ సర్వే చూసుకుంటే పోల్ అనలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, యోగేంద్ర యాదవ్ అని. ఆయన ఏమన్నారంటే, ఈరోజు బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే 250 నుంచి 300 లోపే సీట్లు వస్తాయి, 300 దాటే అవకాశం లేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇంకొకటి, మనం మొత్తం ఓవరాల్గా మనం ఇవాళ అప్పుడే 6వది కదా, ఇవాళ పోలింగ్ సర్లు జరుగుతుంది, 6వ లోక్సభ స్థానాలకు జరుగుతుంది. సో ఇంతవరకు మీరు నార్త్లో తీసుకుంటే, నార్త్లో మీకు ఖచ్చితంగా సౌత్తో కంపేర్ చేస్తే పోలింగ్ శాతం తక్కువగానే ఉంది. అంటే ప్రజలు ఉత్సాహంగా పాల్గొట్టలేదు. ఎందుకు పాల్గొట్టలేదు? మోదీ చరిష్మా తగ్గిందా? మోదీ చరిష్మా తగ్గలేదు కానీ పెరగలేదు. అంటే మోదీ వచ్చేయాలి అని ఓ ప్రజలు అనుకోవట్లేదు, అలాగే వద్దని అనుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీకి ఆ చరిష్మా లేదు, రాహుల్ గాంధీ తన్ని తను ప్రూవ్ చేసుకోలేదు ఇంతవరకు, రాహుల్ గాంధీ కావాలని ప్రజలు అనుకోవట్లేదు. ముఖ్యంగా ఎప్పుడైతే గాంధీ ఫ్యామిలీ క్లచెస్లోంచి కాంగ్రెస్ బయటకు వస్తుందో అప్పుడు సరైన ప్రతిపక్షం ఏర్పడుతుంది, అప్పుడు ప్రజలు కాంగ్రెస్ని కోరుకుంటారు. ఈరోజు ఆ స్థితి లేదు. ఇందాకే మోదీ గారు ఒక ట్విట్టర్లోనే ఇందులోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చాలా బాధపడుతున్నాను, సరైన ప్రతిపక్షం ఇంతవరకు నాకు దొరకలేదు, ప్రతిపక్షం సరైంది లేకపోవటం వల్ల నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఎట్లా ఉండాలంటేనండి, మనకి మనం తప్పు చేస్తే చెప్పగలగాలి, మనం ఒప్పు చేస్తే మెచ్చుకోవాలి, లేదు ఫలానాది చేయమని చెప్పాలి. అంతేగాని అక్కర్లేని విషయాల్లో, అంటే కులమతాల్లో రెచ్చగొట్టడం లేకపోతే ఒక ముద్ర వేయడం ఇవి కాదు చేయాల్సింది. మీకు తమిళనాడు రాజకీయాలు చూసారంటే మీరు చాలా భిన్నంగా ఉంటాయి. మనకి ఒకసారి డిఎంకే వస్తే డెఫినెట్గా నెక్స్ట్ టైం ఏడిఎంకే వస్తుంది మీకు అక్కడ. అంటే ప్రజలు అట్లా ఫిక్స్ అయిపోతారు. కానీ రాజకీయ నాయకుల పైకి ఎంత కొట్టుకున్నట్టున్నా ఎంజీఆర్ టైంలో కావచ్చు, నాకు గుర్తున్నంత మటుకి, అంటే కరుణానిధి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఫైల్ గోపాలపురం పోచ్చా అని అడిగేవాట ఆయన. అంటే ఫైల్స్ గోపాలపురం వెళ్ళాయా అని. అంటే అందులో ఒక సీక్రెట్ ఉంది, అంటే కమిషన్ వెళ్ళలేదు,
ఒక అండర్ ఇది ఉండేది వాళ్ళకి, అండర్స్టాండింగ్ ఉండేది, లోపల వేరే ఇది ఉండేది. అంటే మనం ఎప్పుడు కూడా ఎలాంటి భ్రమల్లో ఉంటామంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టేసుకుంటున్నారు కాబట్టి మనం విడిపోయి మనం కొట్టేసుకుంటాం, అది అది పిచ్చితనం అది. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మంచి ఫ్రెండ్స్, అసెంబ్లీలో కొట్టుకుంటారు అంతవరకే, వ్యక్తిగతంగా వాళ్ళ కక్షలు కార్పణ్యాలు ఉండవు. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ ప్రజల్లో ఒకలాంటి వైషమ్యాలు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో ఉంటే నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడకూడదు, లేదు నేను చంద్రబాబు నాయుడుతో ఉంటే వైసీపీ వాళ్ళు నాతో మాట్లాడకూడదు. సో దట్ ఈస్ నాట్ ద థింగ్. రాజకీయాలు ఎలా ఉండాలంటే మీ వ్యక్తిగతాలు వేరు. ఇప్పుడు నాకు ఒక పార్టీ నచ్చచ్చు, అంత మాత్రాన నేను వైసీపీకి వ్యతిరేకం కాదు, లేదా కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు. కానీ అటువంటి సిచ్యువేషన్ లేకుండా చేశారు ఈరోజు. అంటే వైషమ్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు, ఈ రాజకీయ నాయకులే. వాళ్ళు క్రియేట్ చేసిన ఆ వైషమ్యాల్లో మనందరం కూడా సెలభాల్లా మాడిపోతున్నాం, జరుగుతున్నది అది. కాబట్టి వాళ్ళు అందులో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరు కొట్టుకుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడో వెళ్ళి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. లోకల్ పీపుల్ కొట్టుకుంటున్నారు. ఎవరు కొట్టుకుంటున్నారు? కార్యకర్త. దేనికి కొట్టుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొట్టుకుని? 4వ తారీఖు మనకి ఓటింగ్ వస్తుంది, రిజల్ట్స్ వస్తాయి, పోలింగ్. సో వాట్ వీఆర్ డూయింగ్? నేను అనేది మనం విచక్షణ కోల్పోకూడదు. వాళ్ళ కోసం మన ప్రాణాలు బలిపెట్టి, లేకపోతే పక్కవాడి ప్రాణాలు తీసి, ఇది కాదు రాజకీయం అంటే. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి, మనం లోకేష్ దగ్గరికి వస్తే, లోకేష్ ఏమి వైషమ్యాలు క్రియేట్ చేయలేదు మనకి తెలిసినంత మటుకి. ఒకప్పుడు లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు. మీకు గుర్తున్నంత మటుకి మీరు కేటీఆర్ ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఇప్పుడు అవ్వలేదు, అది వేరే విషయం. 5 ఏళ్ళు పక్కన పెడితే కేటీఆర్కి మంచి ఫాలోయింగ్ ఉండేది, ఇఫ్ యూ రిమెంబర్ వెల్. బికాస్ 14 ఏళ్ళు ఆయన తండ్రితో పాటు ప్రయాణం చేశాడు. హరీష్ రావు చిన్నప్పటి నుంచి సొంత మేనమామతో ప్రయాణం చేశాడు. కవిత 14 ఏళ్ళు తండ్రితో ప్రయాణం చేసింది. ఈ ప్రయాణంలో వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజలతో మమేకం అవ్వాలి, ఏం మాట్లాడితే ప్రజలకు నచ్చుతుంది, ఇవన్నీ నేర్చుకున్నారు. మనం కేసీఆర్లో కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి, కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కాకపోతే స్వార్థం మనిషికి తలకెక్కినప్పుడు పతనం అనేది వస్తుంది, అది జరిగింది ఇక్కడ. అదర్వైజ్ హీస్ ఎ వెరీ గుడ్ ఆరేటర్, చాలా బాగా మాట్లాడతాడు ఆయన. అది వీళ్ళకి వచ్చింది. మీరు చూసుకుంటే కేసీఆర్లో, కేసీఆర్ ఇంట్లో అందరూ బాగా మాట్లాడతారు. మీకు మాట్లాడటం అనేది చాలా మంచి కళ అది, అందరికీ రాదు, అది వాళ్ళకి వంట పట్టింది. కాకపోతే కేటీఆర్ ఇప్పుడు దెబ్బతిన్నాడంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పనులు. అలాగే లోకేష్ ఫస్ట్లో మీరు గుర్తున్నంత మట్టుకు మీకు గుర్తుంటే వాళ్ళు కేటీఆర్తో కంపేర్ చేసేవాళ్ళు, ఇఫ్ యూ రిమెంబర్ వెల్. బాగా కంపేర్ చేసే, ఏమండి అందం అనేది మన చేతుల్లో లేదు, మన జీన్స్ ఏదైతే మనకు అదే వస్తుంది. సో ఎప్పుడు ఒక వ్యక్తిని మనం రంగును బట్టి కానీ, వాళ్ళ అంటే వాళ్ళు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా, మనం ఎప్పుడు కూడా ఎవరిని బాడీ షేమింగ్ చేయకూడదు, వాళ్ళని మనం కించపరచకూడదు. వేరే మీరు తెలివితేటల్లో పోల్చండి, లేదు రాజకీయంగా పోల్చండి, అది వేరే విషయం. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఫస్ట్లో లోకేష్ నిజంగానే బాగా మాట్లాడలేదు, బికాస్ డైరెక్ట్ వచ్చేసాడు, ఇతనిలాగా 14 ఏళ్ళు తండ్రితో లేడు కదా. సో ఆ తేడాలు ఉన్నాయి మనకి. బట్ తర్వాత ఈ 5 ఏళ్లలో చూసుకుంటే హీ చేంజ్ ఎ లాట్. చాలా బాగా మాట్లాడటం నేర్చుకున్నాడు, తను ఏంటి యువగళంతో పాదయాత్ర చేశాడు, ప్రజలతో మమేకం అయ్యాడు, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నాడు. మనిషికి కావాల్సినది ఈ 5 ఏళ్లలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయలేదో అది ఈరోజు లోకేష్ చేశాడు. మీరంటే డిఫరెన్స్ చూసుకుంటే, ఒకప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు, చెల్లెలు పాదయాత్ర చేసి ఆయనకి పదవి ఇప్పించింది, బట్ ఇక్కడ అలా కాదు. తిను సొంతంగా తిరిగాడు, ఇతను ప్రజల దగ్గర తెలుసుకున్నాడు, ఈరోజు మంగళగిరిలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఎవరు 4వ తారీఖు మీకు తెలుస్తుంది కదా, ఓడతాడో గెలుస్తాడో మనకెందుకు టెన్షన్? కాకపోతే అతను రాష్ట్ర అధ్యక్షుడు చేయాలా అక్కర్లేదా? చేయడం మంచిదే. ఇప్పుడు మారాడు మనిషి, అన్ని నేర్చుకున్నాడు. యువ రక్తం కావాలి కాబట్టి ఇప్పుడు ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడుది 40 ఏళ్ళు అయిపోయింది, ఈ ప్రస్థానం అయింది కాబట్టి ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు. యువత కూడా ఏం కావాలో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అది లోకేష్ చేయగలరు కాబట్టి లోకేష్కి ఇస్తే తప్పు లేదు. అట్ ద సేమ్ టైం కన్వీనర్ మనం చెప్పుకున్నాం, ఆయనకి ఇవ్వటం వల్ల ఇప్పుడు అక్కడ జరిగే మంచి ఏంటంటే, ఈసారి సౌత్లో ఎక్కువ సీట్లు వస్తాయి బీజేపీకి, ఎస్పెషల్లీ తెలుగుదేశానికి ఎక్కువ వస్తాయి కాబట్టి, తెలుగుదేశం కమాండింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఆయన కన్వీనర్ చేయటం మంచిది. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని ఒకవేళ లొకేషన్ చేస్తే అచ్చెన్నాయుడికి ఒక మంత్రి పదవి ఎలాగా ఇస్తారు, తర్వాత ఆయనకి వేరే వెల్ఫేర్ ఏదైనా పెట్టి వాళ్ళ కులానికి సంబంధించి దానికి అధ్యక్షుడిని చేస్తే బాగుంటుంది అనేది
మన బుద్ధా వెంకన్న గారి అభిప్రాయం. సో అది మంచిదే, మనకేమి ఇబ్బంది లేదు, ఎవరిని చేసినా మనకి పర్వాలేదు, లొకేషన్ చేసినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారిని చేసినా పర్వాలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.